సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనము ధ్యానము చేద్దాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఉడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యముండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూటసాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము, తెలివి గలవానికి జ్ఞానము సులభము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడ ఏం చేస్తుందంటమ్మా? క్లియర్గా చెప్పాలంటే తన ఇంటిని తానే పాడు చేసుకుంటుందంట. ఇక్కడ మనం చూస్తే జ్ఞానవంతురాలు, ఒకసారి అనండి అందరు, జ్ఞానవంతురాలు, జ్ఞానము కలిగిన స్త్రీ లేదా పురుషుడు తన ఇంటిని తాను కాపాడుకుంటారు. అదే జ్ఞానము లేకపోతే వాళ్ళ చేతులతో వాళ్ళు ఆ ఇంటిని పాడు చేసుకుంటారు. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం జ్ఞానము కొదవగా ఉండుట, జ్ఞానము కావాలి. ఒకవేళ మనకి జ్ఞానము లేకపోతే మనము దేవుణ్ణి అడగాలంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానమును ఆయన ఇస్తాడు. అయితే జ్ఞానవంతురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు. యథార్థముగా ప్రవర్తించువాడు జ్ఞానవంతురాలు యథార్థవంతుడు. చూడండి, ఇప్పుడు ఒక కుటుంబంలో పురుషుడు యథార్థవంతునిగా ఉండాలి, స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, తన ఇల్లును కాపాడుకుంటుంది. ఎలాంటి ఇల్లు, ఎలాంటి కుటుంబము? ఈరోజు మనం చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని ఇల్లు ఉందమ్మా? చెప్పాలా, సమస్య లేని ఇల్లు ఉందా? భార్య భర్త ఇద్దరు ఉన్నారు అంటే పెళ్ళైన మొదటి నుంచి గొడవ స్టార్ట్. ఎక్కడ మొదలవుతుంది తెలుసా? ఎక్కడ మొదలవుతుంది తెలుసా? పెళ్ళైనాక మీ వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, మీ వాళ్ళు నన్ను చూడలేదు, నాకు చిన్న కోడలు మంచిగా చూసే నన్ను మంచిగా చూడలే, నాకు పెద్దల్లునికేమో మర్యాదలు నాకేమో అసలు పట్టించుకోవట్లేదు. మర్యాదల దగ్గర వస్తుంది ప్రాబ్లం. ఇక చూడాలి అక్కడి నుంచి ఏం మొదలవుతుంది అంటే మూతి ముడుచుడు, మూతి తిప్పుడు, కంపేర్ చేయడం, ఎక్కడి నుంచి మొదలైపోయింది. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే కొంతమందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు గొడవలు, అత్తలు నచ్చవచ్చు, కోడలు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ జ్ఞానము గనక సంపాదించుకుంటే ఎలాంటి సమస్యలు అక్కడ వచ్చినా వాటిని జయించవచ్చు. హల్లెలూయా. అయితే ఈ జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే ఇట్లాంటి చిన్న చిన్నవి వచ్చినప్పుడు తన ఇంటిని తాను కట్టుకుంటుందంట. ఎట్లా? జ్ఞానముతో. ఒకవేళ తన పైన ఏదైనా ఒక నింద వస్తే దానికి కారణం ఏంటో తెలుసుకొని ఏం చేస్తుందంట కోడలు? జాగ్రత్తగా వాళ్ళ అత్తను
మరి చాలా ప్రేమగా చూసుకోవడమో, లేకపోతే ఇంకేదైనా మరి అత్తకి కావాల్సింది వండి పెట్టడమో, లేకపోతే అత్తకి కావాల్సి అత్తకి ఇష్టమైనట్లుగా తను తన జీవితాన్ని మార్చుకోవడమో ప్రవర్తించడమో మరి చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఇల్లు కట్టబడుతుంది. ఆ ఇల్లు కట్టబడుతుంది. ఒకవేళ కోడల స్థానంలో అత్త ఉందనుకోండి, జ్ఞానవంతురాలైన అత్త అనుకోండి, ఆ అత్త ఏం చేయాలి? ఆ అత్త కూడా అర్థము చేసుకొని ఆ ఇంటిని కట్టడానికి ప్రయత్నము చేయాల. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆ ఇంటిని ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, ప్రార్థన లేదు, ఉజ్జీవము లేదు, మాటలు లేవు, సంతోషము అసలే లేదు. అత్త కావచ్చు, మామ కావచ్చు, అల్లుడు కావచ్చు, నాకు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, అల్లుడు అలుగుతాడు కదా. ఆ ఒక్క రీజన్ చాలు, ఇంకా జీవితాంతం దాన్ని పట్టుకొని లాగుతూనే ఉంటారు. ఈరోజు యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. అయితే స్త్రీ పురుషులు ఏ విధంగా ఉండాలా, ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్త్రీలకు జ్ఞానము కావాలంట, పురుషుడు యథార్థవంతుడై ఉండాలంట. హల్లెలూయా. ఆ యథార్థవంతుడు దేవునికి లోబడిన వాడై, భయపడిన వాడై మరి ఉండే వ్యక్తిగా ఉంటాడు అప్పుడే. అందుకనే స్త్రీలు ఏం చేయాలి తెలుసా? తెలివిగా జ్ఞానము కలిగి పురుషుని మందిరానికి నడిపించి దేవుని యందు భయభక్తుల్లో మీరు పెంచేటట్టు చూడాలి. అమ్మా అర్థమవుతుందా? మీ భర్తలను మీరు సంఘానికి నడిపించకపోతే నిజంగా మీరు జ్ఞానము లేని వారే. ఎందుకంటే మీరు అనుకుంటారు భర్త మారుతాడు, మీరే వచ్చి ప్రార్థన చేస్తారు మీరు అనుకుంటారు. కానీ నీ భర్తను నువ్వు ఎప్పుడైతే మందిరాన్ని నడిపిస్తావో దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉండాల, వినాల. వాక్యం వినటం ద్వారా మరి ఏమొస్తుంది మనకంటే జ్ఞానము మనం పొందుకుంటాం. ఆ జ్ఞానము మనము చిక్కున పడకుండా, మనము తొట్టిల్లకుండా, అపవాది చేతిలో మనం పడకుండా ఆ జ్ఞానము మనం కాపాడుతుంది. నిజమే, జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటాం. వాటిని చాలా తెలివిగా మనం వాటిని హ్యాండిల్ చేయాలంట. ఏదో తొందరపాటు నిర్ణయాలతోటి ఏదో నోటికి ఎంత వస్తంత మనం మాట్లాడిస్తే, లేదా చేతికి పని చెప్పేస్తే అయిపోతుంది కదా అని మనం అనుకుంటే అది మనకి ఏమైపోతుంది అంటే ఉరిగా చిక్కుకుంటుంది. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి స్త్రీ పురుషుడు ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఎదగాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి, దేవుని దగ్గర వారు ఎప్పుడు కూడా తగ్గించుకొని దేవుని అడగాలి. ఏమని అంటే, దేవా నాకు నేర్పించు. ప్రభా నిజమే నా ఇంట్లో సమస్య ఉంది, నా జీవితంలో సమస్య ఉంది, అవును నేను అర్థము చేసుకోలేకపోతున్నాను, ఎందుకంటే నాకు జ్ఞానము లేదు, కొదువుగా ఉంది, నాకు జ్ఞానము కావాలా. సిగ్గుపడకుండా దేవుణ్ణి మనము అడగాల, ప్రార్థన చేయాల. మనకు కావాలన్నప్పుడు మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే మనం ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతాం కదా, అనారోగ్యం ఉంటే మనం దేవుణ్ణి అడుగుతాం కదా. అదేవిధంగా దేవా మరి నేను ఈ కుటుంబాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నేను నా భర్త నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నా అత్తమామలను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నా కోడలను లేదా నల్లుడిని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నా మాట వినటం లేదు వా, నా పిల్లలు నా మాట వినటం లేదు, నా జ్ఞానము కావాలా దేవా, నాకు సహాయం చేయండి. మోషే అన్నాడు నేను నత్తివన్నయ్యా, నేను ఎట్లా పోయి నేను చెప్తాను, నేను
ఆయన అన్న, నేను నీకు తోడై ఉండి నేను నడిపిస్తాను, నేను నీకు తోడై ఉండి నీ నోటి నేను వాడుకుంటాను అన్నాడు దేవుడు. ఈరోజు నీ కుటుంబంలో గలిబిలి ఉన్నప్పుడు నీవు నీ యొక్క సమస్యను దేవునికి అప్పగించి నువ్వు ఆయన పైన ఆధారపడితే ఆయన నీతో వచ్చి నీ కుటుంబాన్ని సరిచేస్తాడు, నీ జీవితాన్ని సరిచేస్తాడు. నువ్వు ఏం చేయాలా? దేవునికి నీ సమస్యను అప్పగించాలా. దేవునికి నువ్వు అప్పగించాలా నీకు ఉన్నటువంటి బాధ, నీకు ఉన్నటువంటి ఇబ్బంది, నీకు ఉన్నటువంటి వేదన అప్పగించాలా. నువ్వు ప్రార్థించాలా. నీ బిడ్డలు నీ మాట వినటం లేదు, నీ బిడ్డల గురించి నువ్వు రోధించాలా. నీ గదిలోనికి వెళ్ళి ఇదిగో సమయాన్ని దేవునికి ఇచ్చి, అయ్యా నా బిడ్డను ఆశీర్వదించయ్యా, నా బిడ్డను నీవు కనికరించు, మంచి జ్ఞానము దయచేయి. జ్ఞానము కొద్దిగా ఉంది, రేపు ఎట్లా బ్రతుకుతాడో ఏమో, ఎలా బ్రతుకుతుందో ఏమో, రేపు పెళ్లి చేసి పంపిస్తే నా కుమార్తెకు జ్ఞానము కావాలా? పగలు రాత్రి నువ్వు ప్రార్థన చేయాలా. జ్ఞానవంతురాలు, జ్ఞానము నీకు అనుగ్రహించువాడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేసి నీ ఇంటిని సరిచేసుకోవాలి, నీ కుటుంబాన్ని సరిచేసుకోవాలి. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆ సమస్య పట్టుకొని గదిలోనికి వెళ్ళి ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన, 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 ప్రార్థన. మనం ప్రార్థన చేసి అలసిపోవద్దు, ప్రార్థన చేసి విసిగిపోవద్దు. ప్రార్థన చేస్తూ మనము ఇంకా ఏమి కావట్లేదు కదా అని ఆలోచన చేయద్దు. జరిగేది జరుగుతూనే ఉంటుంది, మారేది మారుతూనే ఉంటుంది. మార్పు రాబోయే రోజుల్లో నువ్వు చూస్తావు. నువ్వు చూసే వరకు నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రార్థించుట నువ్వు మానకూడదు. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా నీవు నీ ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవాలి. హల్లెలూయా.